ఒక శ్లోకాన్ని మనం గుర్తుపెట్టుకుందాం ఈరోజు ఒక శ్లోకాన్ని మనం గుర్తుపెట్టుకుందాం భగవద్గీతలోంచి మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం మనం జీవితం ఎలా జీవించాలి చెప్పే శ్లోకం ఏం చేస్తే హాయిగా ఉంటామో చెప్పే జీవితం ఈ శ్లోకాన్ని అందరూ ఎప్పుడు గుర్తుంచుకోవాలి అది గుర్తుంచుకుంటే ఎప్పుడు మోక్షమే ఎప్పుడు హాయే ఎప్పుడు ఆరోగ్యమే ఎప్పుడు ఆనందమే ఆ శ్లోకం ఏమిటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోర్మాత్యే సంగోస్త్వ ఇది ఆ శ్లోకం భగవద్గీతలో మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం అది గుర్తుంచుకోండి ఈ శ్లోకాన్ని ఎప్పుడు ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండండి ఎప్పుడు అందులో జీవించండి ఆ సారంలో కర్మని ఏవ అధికారతే అంటే మనకు కేవలం కర్మలు చేయడం కోసమే అధికారం ఉంది ఏ కర్మ చేస్తావో నీ ఇష్టం రకరకాల కర్మలు ఉన్నాయి ఇప్పుడు ధ్యానం కూడా మన ఒక కర్మ చేసాం ధ్యానం చేసాం ఇదొక కర్మ చేయబడేదంతా కర్మ ఈ ధ్యానం చేసాము మనం కూర్చున్నాం కళ్ళు రెండు మూసుకున్నాం శ్వాస మీద ధ్యాస పెట్టాము సంగీతంతో కూడి ఉన్నాం ఓకే అని చెప్పేంతవరకు కళ్ళు తెరవలేదు ఇదంతా చేసాం మనం ఈ కర్మ చేసాము ఈ కర్మ చేయడం కోసమే మనకి అధికారం ఉంది కానీ ఈ కర్మ వల్ల నాకేం ఫలం వచ్చింది అని ఆశించడం కోసం కాదు అందరూ అడుగుతారు నేను ధ్యానం చేస్తే నాకు ఏం లాభం అని చెప్పేసి అదే మూర్ఖత ధ్యానం చేస్తే ధ్యానం అనే లాభం వస్తుంది ధ్యానం వల్ల ఇంకో లాభం ఏమిటి మా ఫలేషు కదాచన ఆ ఫలం ఎప్పుడు అడగద్దు నాయనా అని చెప్పాడు భగవద్గీత మనం ఫలమే అడుగుతాం కర్మ చేయం ఫలం కావాలి మనకి కర్మ చేయకుండా పదం అడిగేవాడు పరమ మూర్ఖుడు కర్మ చేస్తూ పదం అడగనివాడు పరమ విఘ్నుడు కర్మలు చేయడం కోసమే మనకి అధికారం ఉంది